ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అరేపల్లి రైతుల గ్రామ సభకు హాజరైన తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 80A ప్రభుత్వమే రద్దు చేసే వరకు పోరాటం చేయాలని మల్లన్న సూచించారు. అరేపల్లి రైతులకు మద్దతు తెలిపిన మల్లన్న ఈ విషయంపై ప్రభుత్వంతో కొట్లాడతానని చెప్పారు. అయితే తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయడానికి పోచమ్మ దేవాలయంలోకి పోలీసులు రావడంతో ప్రజలు తిరగబడ్డారు. అరేపల్లి పోచమ్మ దేవాలయంలోకి పోలీసులు బూట్లతో లోపలికి ప్రవేశించడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేపట్టారు. ఉంటది ఆలోచించుకోండి. రే పొద్దుగాల నీ ముత్తాత ఇంత యోసమో చేసి నీకు ఒడ్లో గిట్టాలే పిల్లలకు? పైసా ఉంటే ఖర్చు అవుతుంది, భూమి ఉంటే ఖర్చు అవుతుందా? భూమిని నమ్ముకున్నాడు ఏమైనా చెడిపోయిందా? మరి ఇప్పుడు మనం భూమిని నమ్ముకుంటే, భూమిని అలా కప్ప చెప్తే చెడిపోయే కార్యక్రమం కాకపోతే ఏమైతే చెప్పుది? నిజంగా ఇంత మంచి ప్రాజెక్టు కనుక ఇక్కడ చేసేది ఉంటే, నిజంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తే మంచిగా బాగుపడుతుంది అన్న ఆలోచన కనుక వాళ్ళకు ఉంటే, గంత అదృష్టం మనకెందుకు ఆల భూములలో మొదలు పెట్టుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులకు అనేక రకాలైనటువంటి భూములు ఉన్నాయి. వందల ఇవ్వడానికి మేము ఇక్కడి వరకు వచ్చినాం. అలాగే ఇవాళ మీరు ఎప్పుడు కూడా ఐక్యతగా లేకపోతే మిమ్మల్ని దెబ్బ కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యతగా మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం. మొత్తంగా వరంగల్ అరేపల్లి గ్రామసభకు వచ్చిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. బలరాం, వరంగల్ లో తీన్మార్ మల్లన్ను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన 27 విలన గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలంటూ కూడా ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కావచ్చు కూడా అధికారులతో సమావేశమై తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రకటించారు. తాత్కాలికంగా రద్దు చేయదు, 80A జీవోను శాశ్వతంగా రద్దు చేయాలంటూ కూడా వాళ్ళ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తారు. గత 4 రోజుల క్రితం కూడా హైదరాబాద్ వరంగల్ జాతీయ రాజధాని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఇవాళ వరంగల్ జిల్లాకు ఆరేపల్లి గ్రామ సభకు తీన్మార్ మల్లన్న వచ్చి రైతు పూలింగ్ లో రైతులకు అండగా భరోసాగా నిలిచేందుకు ఆయన గ్రామ సభలో పాల్గొన్నారు. అయితే గ్రామ సభలో పాల్గొన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి 50 మందిగా పోచంపల్లి టెంపుల్ దగ్గరికి చేరుకుని ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా రైతులు కావచ్చు, ప్రజలు ఆందోళన చెందిన పరిస్థితి. ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఆరేపల్లి నుంచి అసంపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తా ఉంది. అసంపర్తి పోలీస్ స్టేషన్ లో ఉంచుతారా లేదా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర పోలీసులకు తరలిస్తారా, హైదరాబాద్ తరలిస్తారనే విషయమే తెలియాల్సింది. గత కొద్ది రోజులుగా రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము, ఎట్లా బతకాలి, మా పొట్టాకుటి కొట్టే ప్రయత్నిస్తారు, 2 పంటలు పండే వ్యవసాయ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.